రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గోల్పర్తి గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువజన విభాగం అధ్యక్షులు కాసాని వీరేశం పిలుపు మేరకు మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పలువురు ముదిరాజ్ కులస్థులకు నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, కార్యదర్శి భిక్షపతి మాట్లాడుతూ కొన్ని మండలాల్లో ఇప్పటి వరకే ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారిని అభినందించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, జిల్లా కార్యదర్శి భిక్షపతి, కృష్ణ, యాదగిరి, మైపాల్, రాజు, పరశురాం, హనుమయ్య, ముదిరాజ్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారి పిలుపు మేరకు కరోనా బాధితులందరికీ ముదిరాజ్ తరఫున, ముదిరాజ్ మహాసభ తరఫు నుంచి సేవలు చేయాలని చెప్పినటువంటి విజ్ఞప్తి మేరకు మేము మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ నుంచి వివిధ మండలాలలో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగా గొల్పర్తి గ్రామానికి రావడం జరిగింది. గొల్పర్తిలో మన ముదిరాజ్ అక్క చెల్లెలందరికీ కిరాణా సామాను మరియు వివిధ రకాలైనటువంటి వస్తువులు ఇవ్వడం జరిగింది.